హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు స్పైసీ అండ్ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో మనం ఈ మటన్ గ్రేవీ కర్రీని రైస్, రోటీ, పుల్కా అలాగే బగా రైస్లోకి మంచి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. సో మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక ఆలస్యం చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 5 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కర్రీస్కి. ఇప్పుడు 3 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 5-6 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని మనం కుక్ చేసుకోవాలండి. ఆనియన్స్ని మీరు ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఎక్కువ యాడ్ చేస్తే కనుక కర్రీ అనేది తీపి వస్తుంది కాబట్టి. 1/2 కిలో మటన్కి 3 ఆనియన్స్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆనియన్స్ని కుక్ చేసుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ అనేవి కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంటని లోకి అడ్జస్ట్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత 1/2 కిలో మటన్ని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ అనేవి లేకుండా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని హైకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు మటన్ అనేది వైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది, వాటర్ అనేది లేకుండా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా చేయడం వల్ల. ఇలా 5 మినిట్స్ పాటు మనం కలుపుకున్న తర్వాత చూసారు కదా వైట్ కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మంటని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం మటన్ కుక్ చేసుకోవాలండి. నేను ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు మటన్ని కుక్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనం మటన్ని ఇలా కుక్ చేసుకుంటే అందులోంచి వాటర్ అనేది పైకి వస్తుంది. ఆ వాటర్ వల్ల మనకి మటన్ అనేది సాఫ్ట్గా అవుతుందండి. కొంతమంది ఉప్పు అనేది వేసేస్తారు, అలా వేయొద్దు. అలా వేయడం వల్ల మటన్ అనేది మనకి గట్టిగా అవుతుంది కాబట్టి ఉప్పు పసుపు ఏమీ లేకుండానే ఫస్ట్ మనం 10 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకుంటే ఆ వాటర్ వల్ల మనకి మటన్ అనేది సాఫ్ట్గా అవుతుంది. చూసారు కదా, వాటర్ అనేది పూర్తిగా డ్రై అయిపోయింది. ఇలా 10 మినిట్స్ పాటు మనం మటన్ని కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2.5 స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోండి. మీరు స్పైసీ ఎక్కువ తింటే ఇంకో 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు, కారం, పసుపు మటన్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ప్లేట్ని వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కుక్ చేయడం వల్ల మనకి మటన్ అనేది సాఫ్ట్గా అవుతుంది. 10 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అవుతుందండి. సో ఇలా అవుతుందంటే మనకి మటన్ పీస్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సో మీకు ఈజీగా ఉంటుందండి, త్వరగా ఉడుకుతుంది ఇలా చేయడం వల్ల. మధ్య మధ్యలో మీరు కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా పేస్ట్లో చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా టమాటా పేస్ట్ వేయడం వల్ల మనకి మటన్ కర్రీ అనేది మంచి గ్రేవీగా వస్తుంది, అలాగే టేస్టీగా ఉంటుందండి. ఇలా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటా అనేది పచ్చివాసన పోయేంత వరకు అంటే ఒక 5 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే టమాటా పచ్చిగా ఉంది కాబట్టి పచ్చివాసన పోవాలి కదండి. అందుకనే ఒక 5 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే మనకి ఇలా ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది, అలాగే టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుందాం ప్లేట్ వేసుకొని. మీరు ఎప్పుడైనా సరే ఇలా కర్రీస్ వండేటప్పుడు మందపాటి గిన్నెని తీసుకుంటే మీకు త్వరగా అడుగు అంటకుండా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఇలా అడుగు అంటకుండా ఒక మంచి బాండిని కానీ నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కిలో మటన్కి 300 ml వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను సరిపడా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలా చేస్తున్నాను. లేదు మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకో 1/2 గ్లాస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ 1/2 కిలో మటన్కి 300 ml వాటర్ అయితే సరిపోతుంది. ఇలా కలుపుకొని మిగతా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం లిడ్ పెట్టేసుకొని
ఈ చికెన్ గ్రేవీ అనేది బాగా చిక్కబడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, మధ్య మధ్యలో నేను కలుపుతున్నాను. ఒకవేళ అడుగంటితే కనుక మనం కలుస్తుంది. మటన్ కర్రీ అనేది మనకి ఉడికే కొద్దీ పైకి ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంది, అలాగే మనకి మటన్ పీస్ అనేది కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సో మధ్య మధ్యలో మీరు మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ చాలామంది నాన్ వెజ్ కర్రీస్లోకి ఆనియన్స్ని ఎక్కువ యాడ్ చేస్తారండి. అలా యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది తీపి వస్తుంది కాబట్టి సరిపడా వేసుకోండి. ఇలా మనం కర్రీ అనేది ఉడుకుతున్న టైంలోనే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కారాన్ని అలాగే మసాలా పౌడర్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటాను. టెన్ మినిట్స్ పాటు తర్వాత నేను ఒకసారి చూపిస్తానండి. చూసారు కదా, గ్రేవీ అనేది మనకి చిక్కబడుతుంది కదా. ఇలా చిక్కబడుతున్న టైంలోనే మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న వల్ల కర్రీ మనకి మంచి సువాసన వస్తుంది. నాకు కర్రీ మొత్తం అవడానికి, అంటే గ్రేవీ అనేది చిక్కబడ్డాకి ఒక 15 మినిట్స్ టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇలా కొత్తిమీర పుదీనా వేసుకొని ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు నేను కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నానండి. సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ అండ్ యమ్మీ మటన్ గ్రేవీ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే స్పైసీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ చేయండి, నా వీడియోని అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయడం వల్ల ఫర్దర్గా నేను పెట్టబోయే వీడియోస్ గురించి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.